ప్రేక్షక మహాశయులకు పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం పసుపులే రామారావు గారి గురించి ఒక ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు వారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు చాలా మంది ఉండొచ్చు కానీ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులో ఎవరి అందరికీ తల్లో నాలుకలా ఉంటూ ఎవరితోటి ఎటువంటి విభేదాలు లేకుండా ఆయన ఒక 4 డికేడ్స్ నుంచి 5 డికేడ్స్ నుంచి ఏమండి 5 డికేడ్స్ ఉంటాయి 4 డికేడ్స్ 4 అండ్ హాఫ్ 43 45 సంవత్సరాల నుంచి ఆయన జర్నలిస్ట్ గా ఉంటూ ఈ ఇండస్ట్రీకి సేవ చేస్తూ ఉన్నారు అటువంటి వారు మొన్న చిరంజీవి గారి 150 చిత్రం వస్తుందని ఒక బుక్ ప్రచురిద్దాం అనుకుంటున్నాను అంటే తప్పకుండా అలా చేయండి అని అన్నాను దానికి ఏ ఫోటోగ్రాఫ్స్ అయి కావాలంటే అది సమకూర్చడానికి సహాయపడ్డా కానీ పుస్తకం చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇన్ని కలర్ పేజెస్ ఇంత కలర్ఫుల్గా దీన్ని ఇలా వేస్తారని నేను ఊహించలేదు చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది దీనికి చాలా గట్టిగానే ఖర్చు అయి ఉంటుంది అనుకుంటాను పసుపులేటి రామారావు అంటే మన ఇండస్ట్రీలో అందరికీ ఎంత ప్రేమో తెలియాలంటే జస్ట్ ఈరోజు వచ్చిన పాత్రికేయ మిత్రులందరినీ చూస్తే అర్థమవుతుంది ఆయన ఎంత కావాల్సిన వాడు అందరికీ అని రామారావు గారికి చిరంజీవి గారు అంటే ఎంత అభిమానం చిరంజీవి గారికి కూడా రామారావు గారు అంటే అంత అభిమానం ఒకటి రెండు సందర్భాల్లో రామారావు గారి గురించి ఆయన చెప్తూ ఆయన బాబు బర్త్డే ఫంక్షన్ కనుకుంటా వెళ్ళాను అది ఇది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది చిరంజీవి గారు చాలా అద్భుతంగా ఉంది ఈ పుస్తకం నేను అనుకోలేదు అసలే ఒకసారి ఈ తిరగేస్తుంటే ఆ సినిమాలు ఆ స్టిల్స్ అవన్నీ చూస్తుంటే ఒకసారి మళ్ళీ 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వెళ్ళి ఎలా అయితే చిరంజీవి గారి సినిమాలకు వెళ్ళామో అప్పుడు మేము చూసిన స్టిల్స్ అన్నీ మళ్ళీ దీంట్లో చూస్తుంటే ఎలా ఉందంటే వెనకెళ్ళి ట్రావెల్ చేసినట్టుంది థ్యాంక్ యూ రామారావు గారు చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా ఈ బుక్లో ఈ స్టిల్స్ చూస్తే సరదాగా ఆ సినిమాకి వెళ్ళినప్పుడు మనకు జరిగిన సంఘటనలు మనం ఆ స్టిల్ చూసినప్పుడు చేసిన అల్లరి ఇవన్నీ గుర్తొస్తాయి అంత పసుపులేటి రామారావు గారు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు కోతలు రాయుడు 3 కావాలప్పుడు ఆయన మాకు పిఆర్ఓ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కృషి పట్టుదల సిన్సియారిటీ రియల్గా ఈరోజు ఇక్కడ ఉండే అందరూ జర్నలిస్టుల కంటే సీనియర్ జర్నలిస్టు ఆయనంటే ప్రతి ఒక్కరూ ముందు గౌరవిస్తారు అలాగే గౌరవానికి మార్పేరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి బుక్ని పసుపులేటి రామారావు గారు తీసుకురావటం ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో చాలా బుక్కులు వచ్చినా ఏ బుక్లో కూడా ఇన్ని కలర్ పేజీలు ఇన్ని డీటెయిల్స్ ఉండేటటువంటి ఇవి చూడలేదు అరవింద్ గారికి ఈ పుస్తకం తీసుకురావడానికి కేవలం 25 రోజుల్లో తీసుకురావడం జరిగింది అంటే నేను టీ కృష్ణ గారి పుస్తకాన్ని సార్కి అరవింద్ గారికి ఇవ్వడానికి వెళ్ళాను రామారావు బాగుందయ్యా చాలా బాగుందయ్యా ఎప్పుడు ఎలా తీసుకొచ్చావు ఏంటి అంతా అడిగారు సరే ఇలాగ అప్పుడు అన్నాను సార్ 150 మోసం కదా నిశ్శబ్దంగా ఆ పుస్తకం వరకు తీసుకొద్దాం అనుకున్నాను చిరంజీవి గారి మీద అన్నాను అయ్యో తప్పిసలు తీసిరా నా సహకారం ఉంటుంది మీకు నేను నీకు ఏ సహకారం చేయాలన్నారు ఏం లేదు సార్ మీకు ఒక ఇంటర్వ్యూ ఇస్తే చాలు మీ ఇంటర్వ్యూలు ఎప్పుడు ఎవరు చదువుకుంటారు ఎవరికి మీరు ఇంటర్వ్యూలు ఎవరు నాకు మాత్రం దయచేసి ఒక ఇంటర్వ్యూ నాకు ఏం అవసరం లేదు నన్ను అప్పుడు సార్ ఇమీడియట్గా అయితే క్వశ్చన్ తీసిరా నేను సీరియల్ ఇస్తాను అన్నారు కానీ క్వశ్చన్ తీసిన వారం రోజులకే ఆయన చక్కగా నీట్గా రాసి దాన్ని టైప్ చేయించి నాకు అది నిజంగా అది నా ఫస్ట్ అచీవ్మెంట్ అనమాట తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను సార్ అంటే అంతకుముందు 2-3 రోజులు ట్రై చేస్తే నాకు వారు షూటింగ్ పిచ్చి వల్ల చిరంజీవి గారు దొరకలేదు తర్వాత చిరంజీవి గారు కలిశాను ఏంటి రామారావు అన్నారు నేను సురేష్ కొండేటి గారు వెళ్ళాము ఏంటి రామారావు అంటే ఇలాగ పుస్తకం అనుకుంటున్నాను సార్ నేను ఆల్రెడీ చిరంజీవి అరవింద్ గారితో చెప్పానండి వెరీ గుడ్ అయితే ఒకటి నేను మాత్రం ఆవిష్కరణ రాలేను నా పుస్తకం కదా నా పుస్తకం నేను రావడం బాగుండదు అంచేత నేను బాబు వస్తారు మనం బండి వస్తారు వాళ్ళు వస్తారులే నీకు అన్నారు సార్ ఇంకేమిటి ఇంకా నన్ను నీకేం కావాలన్నారు ఏమవుతుంది సార్ నాకు నా పుస్తకానికి పరిచయంగా ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి నాకు ఇంకేమవుతుంది
నా పుస్తకం మాత్రం స్పష్టపెట్టాను, వాళ్ళకి తప్పుస్తారు ఇస్తాను, క్వశ్చన్స్ పంపించు నేను రాసి ఇచ్చేస్తాను నీకు అని అన్నట్టుగానే ఆయన మూడో రోజుకే క్వశ్చన్స్ రాసి పంపించారు. అలాగే అరవింద్ గారు ఇంటర్వ్యూ రావటం, చరణ్ గారు ఇంటర్వ్యూ రావటం, ఈ రెండు నాకు ఫస్ట్ అచీవ్మెంట్గానే భావిస్తున్నాను. అలాగే దాసరి గారు, గురువు గారు, దాసనారాయణరావు గారు కూడా ఆయన ఇంతవరకు రాయని విధంగా ఒక ఆర్టికల్ బ్రహ్మాండమైన ఆర్టికల్ లాగే చరణ్ గారి మీద ఆర్టికల్ కావాలి సార్ అంటే అడిగానే నా మాట కాదనుకోండి, చాలా బ్రహ్మాండమైన ఆర్టికల్ రాసిచ్చారు. ఈ మూడు ఆర్టికల్స్ రాసిన ఈ పుస్తకానికి చాలా హైలైట్గా భావిస్తున్నాను. అలాగే ఇంకొక అలాగే అరవింద్ గారు నాకు ఈ నైతికంగాను అన్ని విధాలుగాను సాధారణంగా అరవింద్ గారు పట్టుకోవటం అనేది చిరంజీవి గారు ఇప్పుడు సరదాగా నాతో అన్నారు. ఏమయ్యా అరవింద్ గారు ఆయనకు అవసరం అయితే నాకు ఫోన్ చేస్తారు తప్ప మనం చేసిన దొరకరయ్యా అన్న సరదాగా ఎప్పుడు సరదాగా ఎత్తా సార్. అందరు నమస్కారం. బహుశా రామారావు గారి వయస్సు మా నాన్నగారి కన్నా చాలా పెద్ద, ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ ఒక 40 సంవత్సరాలు మించి ఉంది. నా వయసు కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ ఆయన ముందు లేదా ఆయన పక్కన కూర్చొని ఆయన గురించి మాట్లాడే అంత ఇది లేదు నాకు. బట్ ఆయన పేరు చెప్పగానే అరవింద్ గారు నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి వచ్చాను. కేవలం ఆయన ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, మా నాన్నగారి గురించి ఇలా రాయడం అనేది నిజంగా మా ఫ్యాన్స్ అందరూ తిరిగి వినయ్ గారు చెప్పినట్టు ఆ రోజులు కానీ అవన్నీ గుర్తు తెచ్చుకుంటారు. బట్ ఇన్స్పిరేషన్ అంటే ఒక ఫీల్డ్లో నంబర్ వన్ అవ్వడం ఎలాగా, లేకపోతే అయ్యే వాళ్ళని చూసి అందరం ఎలాగైనా ఇన్స్పైర్ అవ్వచ్చు. ప్రతి ఫీల్డ్లో ఒక నంబర్ వన్ వ్యక్తి ఉంటాడు. అలాగే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నంబర్ వన్ జర్నలిస్ట్ ఎవరంటే అది పసుపెట్టి రామారావు గారి పేరే చెప్పారు. అది నేను ఎప్పుడో చిన్నప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ పేర్లు అసలు జర్నలిస్టుల పేర్లు వినేటప్పుడు ప్రభు గారిది, దాని తర్వాత నా ఓ వచ్చిన తర్వాత ప్రభు గారిది, సురేష్, దాని తర్వాత రామారావు గారి పేర్లే విన్నాను. అండ్ వాళ్ళిద్దరూ మాట్లాడే వ్యక్తి రామారావు గారి గురించి. సో ఆయన ఆయన ఫీల్డ్లో నంబర్ వన్ ఎలా అయ్యారు అనేది ఇవాళ అరవింద్ గారు చెప్పినట్టు కనిపిస్తుంది. ఇవాళ అందరు జర్నలిస్టులు నిజంగా మాకు ఎలా ఇన్స్పిరేషన్ అంటే మా ఫీల్డ్లో కూడా బహుశా మాకు అంత వయసు వచ్చినప్పుడు అవార్డులు రివార్డులు కాకుండా కేవలం ఇలాంటి ఒక అకేషన్ అని ఫ్రెండ్షిప్ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇంతమంది వస్తారా, వచ్చేటట్టు ఎలా ఉండాలి, మన ప్రవర్తన కానీ మన బిహేవియర్ కానీ ఆయన ఆప్యాయంగా ఎలా ఉంటారు అనేది అవి నేర్చుకోవడానికి నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించారు ఇవాళ. సో రామారావు గారు ఇవాళ మీరు నాన్నగారి గురించి మళ్ళీ రాయడం అనేది మొన్న ఆ ఫంక్షన్ కూడా నేను వచ్చాను అండ్ నాగేశ్వర గారుతో చేశారు. ఇవాళ మళ్ళీ బ్యూటిఫుల్గా ఉన్నాయండి పిక్చర్స్ అండి. చిన్నప్పుడు నేను చూడని కొన్ని నా గురించి కూడా కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, అవి నేను కూడా చూడలేదు ఎలా సంపాదించారో మీరు ఇలాంటి ఫొటోస్. డెఫినెట్గా ఇది మా లైబ్రరీలో నంబర్ వన్ బుక్గా ఉంటుంది అండ్ ఐ హోప్ మా ఫ్యాన్స్ అందరూ ప్లస్ మీరు అందరూ కూడా ఖచ్చితంగా కొనండి. అండ్ మీరు ఎప్పుడో చూసిన ఆయన మళ్ళీ గుర్తు తెచ్చుకునేలాగా ఉంటాయి ఈ బుక్. సో థ్యాంక్ యూ రామారావు గారు. మా హోల్ కుటుంబ సభ్యులు చూస్తుంటే మా హోల్ ఫ్యామిలీ తరఫున, నాన్నగారి తరఫున మీకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ.